నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నా టాపిక్ వచ్చి మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఫ్రెండ్స్ నేను ఏ కెమెరా వాడుతున్నానని చెప్పి, అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నేను ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నానని అడుగుతున్నారు. అండ్ దెన్ ఆ రెండు విషయాల గురించి నేను చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీతో ముఖ్యమైన విషయం షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్రికా వస్తే మట్టికి ఊరిని కెమెరా తీసి దబాల్ని షూట్ చేయబాకంటే ఫొటోస్ వీడియోస్ మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు. ఇక్కడ వీళ్ళకి కెమెరాతో ఫోటో తీస్తున్నా సరే, వీడియోతో షూట్ చేస్తానా అస్సలు నచ్చదు. ముందు తీస్తుంటే ముందు పర్మిషన్ తీసుకోండి. 100లో 95% ఓకే చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. బట్ పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ తీసుకున్న తర్వాత షూట్ చేయండి. ఏం చేసినా సరే మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి. మ్యాక్సిమం నేను ఇప్పుడు విలేజెస్కి వెళ్తా కదా ఫ్రెండ్, విలేజెస్టిక్ ఫ్రెండ్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ A71 ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ A71 వాడతాను ఫ్రెండ్స్. 64 మెగాపిక్సల్ కెమెరా అండ్ 12 మెగాపిక్సల్ కెమెరా. మ్యాక్సిమం నేను 12 మెగాపిక్సల్ కెమెరాలోనే షూట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సూపర్ స్టడీ మోడ్ ఉంది, 12 మెగాపిక్సల్కి షేక్ అవ్వదు, స్టెబిలైజేషన్ బాగుంటుంది. ఇంకో తర్వాత నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ ఎడిటింగ్ వచ్చి నేను చూస్తే కైన్ మాస్టర్ వాడుతున్నాను ఫ్రెండ్స్, ప్రీమియం ప్యాక్ తీసేసుకున్నాను ఇయర్లీ. రియల్లీ బెస్ట్ అప్లికేషన్ ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్కి కైన్ మాస్టర్. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ వచ్చి ఇక్కడే తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు ఊరంతా ఎదిగాను దొరకలేదు, ఎక్కడ ఇదే దొరికింది నాకు. 180 రూపాయలు పడింది ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇక రెండే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి, ఇది రెండు తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ రెండు తీసుకుని వెళ్ళి యూజ్ చేస్తాను. సెల్ఫీ స్టిక్, సామ్సంగ్ గెలాక్సీ A71, కైన్ మాస్టర్ యాప్, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కెమెరా ఎలా యూజ్ చేస్తానని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కెమెరా ఓపెన్ చేశాను, వీడియో ఆప్షన్ టచ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా సూపర్ స్టడీ మోడ్ అని ఉంది, ఇక్కడ హ్యాండ్ సింబల్ వచ్చి ఈ హ్యాండ్ సింబల్ టచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ చూసారు సూపర్ స్టడీ మోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు నేను ఫోన్ షేక్ చేస్తున్నా సరే అసలు ఏమీ డ్రాగ్ చేయడం కానీ షేక్ అవ్వడం కానీ అసలు ఏమి ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో, క్లియర్ క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు సూపర్ స్టడీ మోడ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ వైడ్ యాంగిల్ ఉంది ఫ్రెండ్స్, నార్మల్ యాంగిల్ కూడా చూడండి, వైడ్ యాంగిల్ టచ్ చేశాను, చూసారు ఎంత వైడ్ అవుతుందో. మళ్ళీ నార్మల్ యాంగిల్ చూసారు కదా ఎంత తేడా ఉందో. ఆ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వైడ్ యాంగిల్ వచ్చేమో మళ్ళీ 12 మెగాపిక్సల్ తీసుకెళ్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ నార్మల్ వచ్చేమో 64 మెగాపిక్సల్లో ఉంటుంది కెమెరా పొజిషన్. అది ఫ్రెండ్స్ ఫ్రేమ్ రేట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాను ముందే, 1280x720 అంటే ఫ్రెండ్స్ 1080x30 ఫ్రేమ్స్ అని. ఇప్పటిదాకా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తం అన్నీ మొబైల్తోనే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ ఫోన్, నేను రియల్లీ సజెస్ట్ చేస్తాను మీకు. కానీ బ్యాటరీ అయితే మట్టికి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా ఎక్కువసేపు రాదు, 13-14 అవర్స్ వస్తుంది ఛార్జింగ్ అంతే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను, చూడవచ్చు. ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నాను, ఆ వీడియోని నేను ఫార్మాట్ ఎట్లా చేంజ్ చేస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు బిట్ రేట్ ఎంత కావాలంటే ఎంత పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 8 పైన పెట్టుకోండి, 8, 9, 10లో పెట్టుకోండి, బాగుంటుంది క్లారిటీ. ఇంకో విషయం అంటే నేను వచ్చి QHD 1440 పిక్సెల్లో వస్తుంది ఫ్రెండ్స్, కానీ నేను అది ఫుల్ HD 1080p అంటే చాలా మెమరీ తీసుకుంటుంది ఫ్రెండ్, ఎక్కువ తీసుకుంటుంది. 1440 అంటే నేను తీసుకోను, నేను అంత మెమరీ నాకు అనవసరం అనిపించింది, అందుకే నేను 1080p అయితే చాలా బాగుంటుంది. చాలు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ వీడియోస్కి 30 ఫ్రేమ్స్ పెట్టుకుంటా ఫ్రెండ్స్. మీకు 30 కావాలంటే 30 పెట్టుకోవచ్చు, 50 కావాలంటే 50 పెట్టుకోవచ్చు. ఇక్కడ దీంట్లో 60 ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్రేమ్ రేట్ మార్చుకోవడమే ఫ్రెండ్స్, అంతే ఈజీ ఫ్రెండ్స్. చూసారు కదా అంతే, 1080 పెట్టున్నాను, 30 పెట్టున్నాను ఫ్రెండ్స్, అంతే ఎక్స్పోర్ట్ కొట్టానంటే అంతే వచ్చేస్తుంది ఫ్రెండ్. చూసారు కదా 749 MB వచ్చింది ఫ్రెండ్స్, 10 మినిట్స్ వీడియో, అంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ఫ్రెండ్స్. మీకు ట్రావెల్ చేయడం ఇష్టం అయితే మీరేమీ పెద్ద పెద్ద కెమెరాలు కొన్ని లక్షల రూపాయలు కొనవసరం లేదు ఫ్రెండ్స్, ల్యాప్టాప్లు ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఫ్రెండ్స్, మంచి కెమెరా ఉండి మంచి ఫోన్కి స్టెబిలైజేషన్ ఉండి ఉంటే చాలు ఫ్రెండ్స్. రియల్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, మీకు ఇలాంటివి ఈ ఫోన్ అయితే మంచి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. అండ్ ఫోన్తోనే స్టార్ట్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ అంటూ వస్తుంది, మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు మీరు పెద్ద హైయర్ కెమెరాస్ అవన్నీ మొత్తం యూజ్ చేయొచ్చు. రియల్లీ మీ దగ్గర ఉన్న కెమెరాతోనే మీరు ప్రయత్నించండి, అది మంచి ఫోన్. ఫోన్ ఉంటే చాలు ఫ్రెండ్స్, అన్నిటికీ ఉపయోగపడుతుంది మీకు, మొబైల్ ఉంటే చాలు. వీడియో షూట్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, మళ్ళీ సాఫ్ట్వేర్ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు వీడియో. సో మంచి ఫోన్ స్టెబిలైజేషన్ ఉన్నది కొనుక్కోండి, ఫోన్తోనే స్టార్ట్ చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.